పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యూజర్లకు అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విధించిన బిజినెస్ ఆంక్షలు 15 తర్వాత అమలవుతాయి. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో మార్గదర్శకాల ఉల్లంఘన, నిర్వహణలో లోపాల వంటి వివిధ కారణాలతో ఈ మేరకు ఆంక్షలు విధించాల్సి వచ్చినట్టు ఆర్బీఐ 31 ఆంక్షలు విధిస్తూ ప్రకటన జారీ చేసింది. నిర్దేశిత గడువు తర్వాత కొత్త డిపాజిట్లు సేకరించడం, టాపప్స్ వంటివి 29 తర్వాత స్వీకరించకూడదని తెలిపింది. దానిని 15 తేదీకి పొడిగించింది. అయితే ఇప్పుడు ఈ గడువు సైతం దగ్గర పడుతుంది. ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యూజర్లు కొన్ని విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. 15 తర్వాత ఎలాంటి సేవలు నిలిచిపోతాయి, ఏ సేవలు యథావిధిగా కొనసాగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు యథావిధిగా విత్డ్రా చేసుకోవచ్చు, అలాగే ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 15 తర్వాత సైతం రీఫండ్స్, క్యాష్ బ్యాక్స్, స్వీపిన్స్, వడ్డీ వంటివి మీ ఖాతాల్లోకి క్రెడిట్ అవుతుంటాయి. నెలవారీ విద్యుత్ బిల్, ఆటో డెబిట్ సేవలు సైతం కొనసాగుతాయి. మీ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఈ సేవలు వినియోగించుకోవచ్చు. అయితే 15 తర్వాత మీ ఖాతాలో నగదు జమ చేయరాదని గుర్తుంచుకోవాలి. నెలవారీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు యూపీఐ ద్వారా ఆటోమేటిక్గా పేమెంట్స్ కొనసాగించవచ్చు. ఇది కూడా మీ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నంత వరకే కొనసాగుతుంది. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా ద్వారా రుణాల ఈఎంఐ, ఆటో డెబిట్ ఆప్షన్ సైతం కొనసాగుతుంది. ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ ఉంటే పొందొచ్చు. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లోని డబ్బులను విత్డ్రా చేయటం లేదా ఇతర బ్యాంకు వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మర్చెంట్ పేమెంట్స్ కోసం వినియోగించుకోవచ్చు. ఫాస్ట్టాగ్ను కొనసాగించవచ్చు. అయితే మీ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఇది కొనసాగించేందుకు వీలుంటుంది. యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుంచి 15 తర్వాత కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇక 15 తర్వాత ఆగిపోయే సేవల విషయానికి వస్తే, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లోకి డబ్బులు పంపించడం లేదా టాపప్ చేయటం వంటివి అందుబాటులో ఉండవు. అయితే క్రెడిట్స్, క్యాష్ బ్యాక్స్, రీఫండ్స్ వంటివి పొందేందుకు వీలుంటుంది. 15 తర్వాత పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఖాతాలోకి ఎలాంటి నగదు డిపాజిట్ చేయడానికి లేదు. అలాగే డెడ్ లైన్ ముగిసిన తర్వాత పేటిఎం బ్యాంక్ ఖాతాలోకి శాలరీ క్రెడిట్ అనేది జరగదు. మరోవైపు ఏదైనా స్కీమ్, సబ్సిడీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వంటివి సైతం పొందడానికి లేదు. 15 తర్వాత ఫాస్ట్టాగ్ రీఛార్జ్ చేసుకోలేరు. ఫాస్ట్టాగ్ ప్రోడక్ట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఫీచర్ సైతం అందుబాటులో ఉండదు. యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా 15 తర్వాత పేటిఎం ఖాతాలోకి డబ్బులు పంపించడానికి లేదు.